కలం భరదరం విష్ణు సచివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపచాంతయే అగజాన పద్మాకం గజానమం అనేకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం గోచారరీత్యా ఫలితాలు తెలుసుకుంటున్నాం మనం ఏ రాశి రాశివర్గా ఉంటుందో తెలుసుకుంటాం కానీ వ్యక్తిగత జాతకాలు అని అంటూ ఉంటాయన్నమాట అంటే వ్యక్తిగత జాతకాలు అంటే మన మన జాతకాలు అంటూ ఉంటాయి అంటే లగ్న బలం ఎలా ఉంది లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు మనకి ఏ దశ జరుగుతుంది నవాంశలో ఎలా ఉన్నా ప్లానెట్ పొజిషన్ తెలుసుకుంటాం యాక్చువల్గా చాలామందికి వివాహాలు కుదరకపోవడము లేకపోతే పుత్ర సంతాన యోగం సంతాన యోగం కలగపోవడము ఉద్యోగాల్లో ప్రాబ్లం రావడము ఇప్పుడు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతుంటారండి మీకు ఏమాత్రం సమస్యలు ఏమాత్రం ఉన్నా మీరు కింద నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను ఇప్పుడు మనం జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మనం రాశి గురించి తెలుసుకుందాం కన్యా రాశి వాళ్ళకి నిరంతరం వాళ్ళు హ్యాపీగా ఉంటారండి ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే చేయాలని తత్వం ఉంటుంది ప్రశాంతంగా హాయిగా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు ఇంకా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీ ధనాధిపతి ఎక్కడున్నాడు భావంలో ఉన్నాడు ఖచ్చితంగా మీకు భర్త ద్వారా ధనం రావడానికి అవకాశం ఉంది అంటే వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది వ్యాపారాల్లో ధనం సంపాదిస్తారు భర్త ద్వారా ధనం సంపాదిస్తారు భర్త కానీ భార్య కానీ ధన సంపాదన ఉంది అంటే ధనం విషయంలో మీకు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శుక్రుడు ఉచ్చిలో ఉన్నాడు ఉచ్చిలో సప్తమ భావంలో ఉన్నాడు అంటే మాట ఖచ్చితంగా ధన సంపాదన బాగుంది తర్వాత శుక్రుడు మారుతాడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఏప్రిల్ మే ఇరవై మూడు వరకు దాని తర్వాత శుక్రుడు మారుతూ ఉంటాడు అలాగే ఇరవై మూడు జూన్ ఇరవై ఇరవై ఆరు జూన్ ఇరవై ఏడు జూన్లో కూడా నైన్త్ భావంలోకి వస్తున్నాడు అంటే అప్పుడు కూడా విశేషమైన యోగం ధన సంపాదన ఖచ్చితంగా ఉండదు ఒక మొక్కలో చెప్పాలంటే ఒక మొక్కలో చెప్పాలంటే జనవరి నుంచి జూన్ వరకు కూడా మీ సంపాదన విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లోటు రాదు అలాగే సినిమా గాయకులకు కూడా అంతేనండి సినిమా గాయకులే కాదు ప్రైవేట్గా పాడేవాళ్ళు కూడా అంత సింగర్స్ కూడా ఉన్నారు కదా మీరు చాలామంది మెమికరీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కంఠధ్వని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యాంకరింగ్ చేసేవాళ్ళు మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నారు కదండి బ్రహ్మాండంగా ఉన్నారు కదా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ప్రతి ఆ ప్రతి ముందు ఆరు నెలలు కూడా భోగభాగ్యాలు అనుభవించేస్తారు తర్వాత కూడా మంచి అభివృద్ధి పథంలో ఉండిపోతారు ఇంకా నాలుగో భావం వద్దామండి నాలుగో భావ అండి గురుడు సప్తమభావాలు ఉన్నాడు సో కేంద్రాధిపత్య పాపి సో అయినప్పటికీ కూడా శుక్రుడు ఉన్నాడు అంటే ఏంటంటే శుక్రుడు ఉన్నాడు ఎప్పుడు వరకు ఉంటాడు అంటే ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఇరవై ఐదు మే వరకు శుక్రుడితో కలిసిన గురుడు యోగించే తీరుతాడు సో అంటే ఒక రాజ్యాధిపతి ఒక ఉచ్ఛస్థానాధిపతి బ్రహ్మాండంగా ఉన్నారు సో ఫోర్త్ భావం బాగుంది కాబట్టి అంటే కొద్దిగా కొద్దిగా గొప్ప బాగుంది కాబట్టి పైగా శని దృష్టి కూడా ఉంది కాబట్టి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోణాధిపతి ఎప్పుడైతే కోణాధిపతి ఎప్పుడైతే కేంద్రాధిపతిని చూస్తున్నాడో కేంద్ర కోణాధిపతిలో యొక్క ప్రభావం ఉందో ఆ పావం యోగిస్తుంది కాబట్టి ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ రంగంలో బ్రహ్మాండంగా ఉన్నతి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు వ్యవసాయదారులకి చక్కగా పంట నష్టం రాకుండా బ్రహ్మాండంగా ఉంటారు కొత్త కొత్త వాహనాలు జూన్ లోపల మీరు కొనుక్కొని తీరుతారు కొత్త కొత్త మీకు ఇళ్ళు ఇల్లు సౌకర్యము బ్రహ్మాండంగా ఉంటుంది గృహ సౌక్యం బాగుంటుంది గృహ సౌఖ్యము బాగుంటుంది ముఖ్యంగా గోల్డ్ వెండి కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీ రాశిలో ఉన్నాయి ఇంకా పంచమభావం కొద్దామండి పంచమభావంలో శని కుజుల కాంబినేషన్ మాటల మీకు అష్టమాధిపతి పాపి అయ్యాడు ఆ పాపి ఎక్కడున్నాడు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు పంచమభావంలో ఉన్నాడు పంచమాధిపతితో కలిసి ఉన్నాడు అంటే ఏంటయ్యా అంటే పిల్లలు పుట్టడం వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టే అవకాశం ఉంది కొంతమందికి లేట్ చేయడానికి అవకాశం ఉంది అయినప్పటికీనండి ఒక రాష్ట్ర అధిపతి ఉచ్చ స్థానాధిపతి కలిస్తే మంచిగా చేస్తారు తప్ప చెడు మాత్రం ఏమాత్రం చేయరు అంటే అంటే ఎప్పుడు మీకు ఇరవై ఏడు జూ ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా మీ పుత్ర సంతాన యోగంలో అంటే పుత్రులు పుట్టి పుత్రులు ఉన్న వాళ్ళకి పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది సంతాన యోగం ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా అంటే బలం చాలా బాగుంటుంది పంచమ స్థానం బాగుందంటే బుద్ధి బుద్ధిబలము ప్రేమ వ్యవహారాలు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీరు చాలా చాలా ఉంది కింద జన్మ కింద జన్మలో చేసుకుంటే బలం వచ్చింది పంచమభావం బాగుంది కాబట్టి శని కుజుల కాంబినేషన్ వలన శని వచ్చేలా ఉన్నాడు అంటే మొత్తం సంవత్సరం మొత్తం చూసుకుంటాము కానీ ఆ శని కుజుల కాంబినేషన్ కుజులుగా మారిపోతాడు అంటే ఏ పంచమభావం బాగుంది కాబట్టి ఏమవుతుందంటే సినిమా వాళ్ళకి వాళ్ళకి కొరియోగ్రాఫర్స్కి పైగా టీవీ రంగంలో కూడా మంచి మంచి అవకాశాలు ఈ జూన్ లోపల రావడానికి అవకా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఆరోభావం కొద్దాం అండి భావాధిపతి ఆరో భావంలో శని ఉన్నాడు ఎప్పటి నుంచి ఉంటాడు ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి పన్నెండు జూలై వరకు ఉంటాడు కాబట్టి మీకు శత్రు భయం లేదు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కొంతమందికి అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది పైగా మీకు శత్రుభయం లేకుండా నిరంతరము భాగ్యవృద్ధి కలగడానికి అవకాశం ఉంది మీకు ఎదుటి వాళ్ళు మీకు ఎక్కువగా ప్రేమతో జాలీగా చూడ చూడడానికి అవకాశం ఉంది ఆరో భావంగా చేయనుండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లు ఉండ వాళ్ళకంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ అంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మీరు చాలామంది ఎగ్జామ్స్కి వెళ్తున్నారు కదా సక్సెస్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కష్టపడి చదవండి శని ప్రభావం వలన పైగా మీకు స్టాంపింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి హెచ్ వన్ బీబీసీఆర్ అవ్వడానికి అదే విదేశాల్లో విదేశాలే అయిపోవడానికి అవకాశం ఉంది గ్రీన్ కార్డు అవకాశాలు ఉన్నాయి అదే పిఆర్ కొన్ని కొన్ని ఉన్నాయి కొంతమంది కొన్నారు కదండి వచ్చి తీరుతుంది కన్యా వాళ్ళకి ఇంకా ఏడో భావంలో శుక్రుడు గురుడు అద్భుతం అండి అంటే ఏంటంటే మీకు ఇంత చాలాసార్లు చెప్పాను బాగుంది బాగుందంటే ఏప్రిల్ నుంచి మే వరకు కూడా వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా చేసి తీరుతారు పైగా అంగరంగ వైభవంగా బాగా ధనం వెచ్చించి గ్రాండ్గా చేస్తారు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు సక్సెస్ఫుల్గా ఉంటాయి ఇంకా భార్యాభర్తల మధ్య విషయంలో అంటారా సఖ్యత సౌఖ్యత అనురాగం సంపదలు అదృష్టం ఖచ్చితంగా కలిగి తీరతాయి ఇంకా అదృష్టం కూడా తోడవుతుందండి వాళ్ళకి భావం బాగుందంటే పర్ఫెక్ట్ ఎప్పుడు ఏప్రిల్ మే ఇరవై మూడు వరకు దాని తర్వాత కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే గురుడు సప్తమ స్థానంలో ఒక్కడే ఉంటాడు కాబట్టి సంవత్సరం వరకు కూడా ఏమి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సప్తమ సప్తమ స్థానంలో ఉన్నాడు అంతే కానీ ఆ సప్తమ భావానికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడు చలి దృష్టి వలన ఆ ఇబ్బంది కూడా కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది ఇంకా రవి అండి రవి అష్టమ అష్టమస్థానంలో తప్పు అయినప్పటికీ కూడా మీకు ఏమైందంటే పై కుజదృష్టి రవి ఉండడము అలాగే అంటే ఒక ఉచ్చగ్రహాన్ని ఇంకో ఉచ్చగ్రహం చూసుకుంటున్నారు కదా ఎప్పుడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటారు సో రవి దృష్టి రవికి కుజదృష్టి ఉండడము తను ఓనహౌస్ చూసుకోవడం వల్ల కుజుడు అలాగే రాహు కూడా కలిసి ఉండడం వల్ల విశేషించి యోగించి తీరుతాడండి రాహు అమృత తొలి యోగంలో ఉన్నాడు ఖచ్చితంగా భావం అయినప్పటికీ కూడా మీకు తలవంతలంబగా వచ్చే ధనం ఖచ్చితంగా ఉంటుంది ఆకస్మిక ధన ధనలాభం ఉంటుంది కొంతమందికి అయితే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి ఆస్తు పాస్తులు వస్తాయి కాకపోతే కొద్దిగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసి వస్తుంది కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది డాక్టర్ని కన్సల్ట్ చేయవలసి వస్తుంది దానివల్ల విపరీతమైనటువంటి బాధలు పడవలసిన అవసరమే లేదు రవి రాహువులు పైగా కుజదృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలవడానికి అవకాశం ఉంది తప్ప అది రవి కూడా మారుతున్నాడు మీకు ఆ మే వరకు ఫోర్టీన్త్ మే వరకు ఉంటాడు కానీ అష్టమంలో రాహు ఉంటాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి పై కుజదృష్టి ధర ఓన్ హౌస్ చూసుకుంటాడు కాబట్టి ఇబ్బంది అవసరమే లేదు ఇంకా చంద్రశుక్రులండి చంద్రశుక్రుల నైన్త్ భావం ఇంతే చెప్పాను కదా భాగ్యస్థానం భాగ్యాధిపతి ఉన్నాడు ఒక ఉచ్చగ్రహం ఒక ఓన్ హౌస్ లార్డ్ ఇరవై ఆరు జూన్ ఇరవై ఏడు జూ జూ ఇరవై ఏడు జూన్ ఈ రెండు రోజులు కూడా మీకు ఏదో అద్భుతం జరగబోతోంది మీకు ఏదో అదృష్టం కలగబోతోంది ఏదో మొత్తానికి అద్భుత మంచి ఒక శుభవార్తలు వినబోతున్నారు అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ జరగబోతోంది అయితే ఈ రోజుల్లో మీ దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ కానీ మీ రాశిలో ఈ టైంలో పుట్టిన వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు లేటెస్ట్ ఎవరైనా పుట్టిన వాళ్ళకి ఉంటారు కదా జూన్లో పుట్టిన వాళ్ళకి ఆ టైంలో పుట్టిన వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది నైన్త్ భావం బాగుందంటే వ్యాపార రంగ అభివృద్ధి చంద్రశుక్ర కాంబినేషన్ అంటే వ్యాపారంలో వస్త్ర వ్యాపారంలో బ్యాంచు అభివృద్ధి కలుగుతుంది అలాగే అలాగే అనేక రకాలుగా వ్యాపారాల్లో బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అనేక రకాల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వ్యాపారాలు అద్భుతంగా రాణించి తీరుతారు ముఖ్యంగా చ పాలు పాలు వ్యాపారం అండి మిల్క్ వాడికి కూడా చాలా బాగుంటుంది అంటే ఏంటంటే వస్త్ర వ్యాపారము పాల వ్యాపారంలో అభివృద్ధికరంగా ఉంటుంది గోల్డ్ కూడా గోల్డ్ కూడా అభివృద్ధి కలగడానికి కారణం కూడా శుక్రుడే అనేక రకాలుగా టీవీ రంగంలోనూ వాళ్ళకు కూడా రండి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కదా టీవీ రంగము పైగా సినిమా రంగంలో వ్యాపారాలు లాభాలు గణించి తీరుతారు ఫస్ట్ సిక్స్ మంత్స్ అండి జనవరి నుంచి ఆరో అంటే ఫస్ట్ అంటే జనవరి నుంచి జూన్ ముప్పై వరకు కూడా మంచి లాభాలు అనేక రకాలుగా సంపదలు కలగబోతున్నాయి దాని తర్వాత కూడా జూలై నుంచి కూడా బుధుడు కూడా మీరు రాష్ట్ర బుద్ధి కూడా ఉచితలో ఉండడం వలన ఇబ్బంది పడవసం అవసరం లేదు మీకు ముఖ్యంగా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి అవకాశం ఉంది బాగా కష్టపడి చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా రాణించి తీరుతారు అనేక రకాలుగా మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి తర్వాత కన్స్ట్రక్షన్ రంగంలో కానీ అయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో బాగా సాఫ్ట్వేర్ రంగంలోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ రావడానికి అవకాశం ఉద్యోగ అవకాశాలు కొత్త కొత్త వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది ఇంకా లాభస్థానం చూద్దామండి లాభస్థానాన్ని కుదిచేయలు చూస్తున్నారు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఎప్పటివరకు ఫిబ్రవరి నుంచి జూలై పది ఏ జూలై ఏడు వరకు అంటే సారీ ఏప్రిల్ ఏడు వరకు మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా ఫైనాన్షియల్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు కూడా అద్భుతంగా ఉంటుంది అంటే ప్రాఫిటబుల్గా ఉంటుంది సంస్థలకి అలాగే దాని తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు సో ఈ రకంగా మీ కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంది కాకపోతే ఏంటంటే కొద్దిగా మీరు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది ఎందుకంటే రాహు అష్టమ స్థానంలో ఉండడమే కాబట్టి రాహుకి జపాలు చేయించుకోవడం కానీ రాహు పూజ చేయించుకోవడం కానీ లేదా కనకదుర్గ అమ్మవారి పూజ చేయించుకోవడం వలన మీరు ఖచ్చితంగా మీ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో అభివృద్ధికరంగా ఉంటుంది ఇది ఒక్కటి తప్ప మిగతా అంతా సంవత్సరం మొత్తం కూడా మీ కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది సో నిరంతరము ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని నిరంతరము భాగ్యవృద్ధి కలగాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయి